అసలు ఆ సినిమా ఎందుకు తీసిండో, ఏం చేద్దామని తీసిండో అర్థం కాలే. ఏంది భయ్యా సినిమా లాజిక్ ఉందా? బాలీవుడ్ సినిమాలు బెటర్ భయ్యా దీనికన్నా. ఫ్లాప్ ఫ్లాప్, మీనింగ్లెస్ మీనింగ్లెస్ వైలెన్స్, మీనింగ్లెస్ ఫైట్స్. అసలు స్క్రీన్ ప్లే అయితే సెన్స్ లేదు, అసలు చాలా చెత్తగా ఉంది. సినిమా ఏందా సినిమానా? జెండు బాంబు తెచ్చుకోవడం మర్చిపోయినా ఇంకా. వరస్ట్ సినిమా చాలా చెండాలంగా ఉందండి. సినిమా బాలేదు బాలేదు బాలే బాలే సినిమా అసలు బాలేదు భయ్యా. సినిమా ఇస్ రియలీ బోరింగ్, నో ప్లాటే లేదు అసలు. సీరియల్ అది కంప్లీట్ టార్చర్, డిజాస్టర్ అన్న డిజాస్టర్. అసలు బాలే. గోవింద బ్రో, నేను చేసేది నేను చేస్తానండి. ఆయన ఇష్టం లేకపోతే చూడకని చెప్పండి, మానేయమనండి. నా ఇష్టం, మీ ఏం పెట్టాలో నా ఇష్టం, మీ చూడకపోదంటే మీ ఇష్టం, అయిపోయింది మ్యాటర్ క్లోజ్. ఈరోజు ఏమో ఉదయంట, ఈరోజు ఎలాగైనా ఛాన్స్ సంపాదించాలరా. సర్లే కదా, చాలా రోజుల నుంచి చూస్తాం వెళ్ళడవన్నీ, ఎప్పుడు ఛాన్స్ వస్తాం, మేము ఎప్పుడు సెటిల్ అవుతాము. ఈరోజు రాలేదు, రేపు చూసుకుందాం రా. ఈరోజు ఎలాగైనా ఛాన్స్ సంపాదించాలరా. సర్లే పదా, ఇలా రోజు అనుకోవడమే మనం. ఈరోజు రాలేదు, రేపు చూసుకుందాం రా. మనకు అలవాటే కదా, రేపు వెళ్తాం, ఇంకేమైంది. ఈరోజు ఎలాగైనా ఛాన్స్ సంపాదించాలరా. నా షర్ట్ వేసుకున్నా కదా, ఛాన్స్ వచ్చేస్తుంది, వెళ్ళు. వచ్చేస్తే వెళ్ళే, దాని తిరిగి చూడక్కర్లేదు మరి. ఈరోజు కూడా అవకాశం రాలేదురా. నా షర్ట్ వేసుకున్నా రాలేదంటే అదృష్టం లేనట్టే. సరే రేపు చూస్తాను ఏముంది. ఇప్పుడు హీరో వస్తుంటే హీరో వచ్చి హీరోయిన్ చంపేస్తాడు, ఓకే స్టోరీ అయిపోయింది. మరి ఇంకెవడ ఆపలేడు నన్ను. మీరు వచ్చే తిరిగి తిరిగి కాలు నొప్పి పెట్టేస్తున్నాయిరా. ఒక్క అవకాశం కూడా రాలేదు, ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. సరే ఆకలేస్తుందిరా, రైస్ పెట్టురా. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిందా? ఆకలి తట్టుకోవాలమ్మా. మరి అరే డబ్బులుంటే ఇవ్వరా, బయటికి వెళ్ళి తింటా. చాలా ఆకలిగా ఉందిరా. డబ్బులు కూడా లేవు, ఈరోజు ఆకలితో ఉండడమే అలవాటే కదా మనకి. ఎన్నాళ్ళు సినిమా కష్టాలు. అరే ఏమైందిరా? ఇంట్లో గొడవ మరి వచ్చా, ఇప్పటి వరకు ఏ అవకాశం కూడా రాలేదు. ఇక్కడికి మళ్ళీ చెప్ప. సమాజం వల్ల తలతుకొని తిరగలేకపోతున్నా. అరే సినిమా చేద్దామని వచ్చిన ప్రతి ఒక్కటి ఇక్కడ కష్టాన్ని భరించాలి. కష్టాన్ని భరించినప్పుడే అవకాశాలు వస్తాయి, లేకపోతే ఇక్కడ మనల్ని ఎవడ పట్టించుకోడు. ఇక్కడ కష్టాన్ని భరిస్తేనే రావాలి, లేకపోతే. అరే ఏడు పాపరా, బయటికి లేదా డబ్బు చేద్దాం, అలవాటే కదా మనకి. ఎన్నిసార్లు అప్పు చేస్తాంరా, రోజు ఎవరిస్తారా మనకి. ఈరోజు సినిమా ఆఫీసులో మన గురించి ఎంత చండాలంగా మాట్లాడలేదు సార్. సార్ మీరే పిలిపించి మీరే వెయిట్ చేయించి ఖాళీగా ఉన్నా కూడా బిజీగా ఉన్నారని ఎందుకు చెప్పించారు సార్? ఇప్పుడు ఎవడు పడితే వాడు సినిమా తీస్తామని వచ్చేస్తే ఛాన్స్ ఇస్తామా మనం? ఇలాంటి వాళ్ళతో కాసేపు ఆడుకుంటే అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి, అప్పుడు ఊరికి వెళ్ళి కూలి పని చేసుకుంటారు వాళ్ళు. చూసావా ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారో మన లాంటి వాళ్ళ గురించి. ఎంత కష్టమైనా సరే మనం ఎలాగైనా అవకాశం సంపాదించి ఊరు వెళ్తున్నారా. ఈరోజు కృష్ణానగర్లో కొత్త ఎదవాళ్ళు ఎవరు దొరుకుతారు? బాగున్నాను నాన్న, నాకు ఇక్కడ అవకాశం రావట్లేదు నాన్న. సరే మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న. సరే నాన్న, డబ్బులేమీ అవసరం లేదు నాన్న, మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న, ఇది నాకు చాలు. అరే ఇడో కొత్తకున్నాడురా. అరే రారా ఒకసారి. సరే నాన్న నేను ఉంటాను. ఏం చేస్తున్నావు తమ్ముడు ఇక్కడ? సినిమా అవకాశం కోసం వచ్చాను. బాగానే ఉన్నావు కానీ నీకు సినిమా అవకాశాలు వస్తాయి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అవసరం లేదు కానీ ఒక 200 ఇచ్చి. అన్న పేద అన్నయ్య, టాలెంట్ నమ్మకం ఇచ్చినా చిన్న అవకాశం ఇచ్చిన పర్లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చిన పర్లేదు అన్నయ్య, చిన్న అవకాశం ఉండి అన్నయ్య. అరే ఇక్కడ డబ్బులు ఇస్తేనే క్యారెక్టర్లు ఉంటాయి ప్లీజ్ అన్నయ్య. అరే డబ్బులు తీసుకురావాలిరా.
డబ్బులు ఇస్తేనే ఇక్కడ క్యారెక్టర్లు ఉంటాయి, లేకపోతే అస్సలు దొరకవు. డబ్బులు లేకపోతే ఇక్కడ నుంచి దొబ్బే. క్యారెక్టర్ కోసం డబ్బులు ఇచ్చినా పర్లేదు. అరే వెళ్ళిపోతున్నాడు రా వాడు. వస్తాడ్రా వాడే, వెళ్ళిపోతాడ్రా వస్తాడు. మీరు ఆపండి రా, వాడే వస్తాడు. డబ్బులు ఇస్తావా క్యారెక్టర్ ఉందా? ఇది కొందనియ, క్యారెక్టర్ మాత్రం తప్పుకునేవ్వండి. ఒరే ఈరోజు 5 పొజిషన్లు కలిసాను రా, ఒక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదురా. ఏంటో మరి, ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నా, ఇక్కడ సినిమా అవకాశాలు కూడా ఒకటి కూడా రావట్లేదు. ఏం చేయమంటాం మరి? ముడ్డి కిందకి 20 సంవత్సరాలు వచ్చాయి, కానీ అండర్వైర్ కూడా మా నాన్న డబ్బులతో కొనుక్కోవాల్సి వస్తుంది. రూపాయి సంపాదన లేదు, ఖాళీకి తిరుగుతున్నా, మళ్ళీ అవకాశాలు వస్తాయి రావు కూడా తెలియదు. టాలెంట్ ఉందని ఊహించుకుంటున్నాను, నిజంగా టాలెంట్ ఉందో తెలియదు, కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా అవకాశం ఇవ్వట్లేదురా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏంద్రా నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడట్లేదు, ఏదో ఒకటి మాట్లాడరా. హ్యాపీ బర్త్డే. నేను అవకాశాలు రావట్లేదని ఎంత బాధపడుతుంటే నీకు బర్త్డే గుర్తొచ్చిందా? అరే అవకాశాలు ఇప్పుడు రావచ్చు, లేకపోతే ఇంకెప్పుడైనా రావచ్చు. మనం చెప్పిన 5 వేసి తిరుగుతున్న బుక్ పట్టుకుని ఇప్పటికి ఒక్క అవకాశం కూడా రాలేదు. నువ్వు వచ్చిన సంవత్సరమే కదా అయ్యింది. ఏం చేస్తాం రా, మనలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఖాళీగా తిరుగుతున్నారు. అరే మనమే కాదురా, మనకన్నా ఎన్నో సంవత్సరాలు కష్టపడి చిరంజీవి నాని రవితేజ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇప్పుడు అక్కడ ఉన్నారన్నమాట. మనం కూడా ఎక్కడి నుంచి అడగాలంటే వెయిట్ చేయాలి. ఇది వచ్చి 5 సంవత్సరాలు అయిందిరా, ఇంతవరకు ఏం పీకలేకపోయాడు. నేను ఎంత చదివేటప్పుడు వచ్చాడు, డిగ్రీ అయిపోయింది, అయినా ఏమీ లే. మీలాగైతే మేము ఖాళీ లేం కదా, ఏదో పని చేసుకుంటున్నాం. ఈ సినిమా వాళ్ళే దేనికి పనికిరారు రా, ఈ సినిమాలే సొసైటీకి వేస్ట్ రా. అదే కదన్న వాళ్ళ వీక్నెస్, అందుకే మనం డబ్బులు దుబ్బుతాం. సినిమా వాళ్ళు దేనికి ఉపయోగం. సినిమా వల్ల ఉపయోగం ఏంటా? మీకు బోర్ కొడితే ఇంట్లో టీవీ కావాలి, స్ట్రెస్లో ఉంటే యూట్యూబ్ కావాలి, వీకెండ్ వస్తే థియేటర్లో సీటు కావాలి, ట్రావెలింగ్లో ఉంటే సాంగ్స్ కావాలి, ఇంకా ఆడవాళ్ళకి సాగేసే సీరియల్ కావాలి, మగవాళ్ళ సరదాకి సినిమా కావాలి, ఏమైనా పెళ్ళిళ్ళు వస్తే మన అందరికి అందరికి డీజే కావాలి, ఒకవేళ పండగలు వస్తే మాత్రం అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి, అవన్నీ కావాలంటే సినిమా వాళ్ళు కావాలి. మీకు ఇవన్నీ కావాలంటే సినిమాలు చేయాలి. సినిమాలు చేయాలంటే మీ అందరం రావాలి. ఇదంతా ఎంటర్టైన్మెంట్, ఇదంతా మీకు కావాలి. మీకు కావాలంటే మా అందరం కలిసి పనిచేయాలి. కానీ మీకు ఆ ప్రాబ్లమ్స్ వద్దు. అయినా సినిమా వాళ్ళకు సొసైటీలో మంచి నేమ్ లేదు కదరా. అదే మాకు అర్థం కావట్లేదు అన్నయ్య, మేము ఏమైనా మర్డర్లు చేస్తున్నామా, రేపులు చేస్తున్నామా, పొలిటీషియన్స్ని అభివృద్ధి చేస్తున్నామా, ప్రాసిక్యూషన్ స్త్రీలను నమ్ముకుంటున్నామా, దేవుడి పేరు చెప్పుకుని నీళ్ళు నింపుకుంటున్నామా, లేక మతం పేరు చెప్పుకొని గొడవలు పెడుతున్నామా? సినిమాలు చేస్తున్నాం మీకోసం, మన కోసం, మీ అందరూ సంతోషం కోసం, కానీ మాకు మాత్రం రెస్పెక్ట్ ఉండదు. అయినా 2.5 గంటల సినిమా మీరే కదరా, మేము కూడా తీయగలం. 2.5 గంటల సినిమానా? అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నాను అయ్యా. ఒక సినిమాలో 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తాయి, ఆ 24 ఫ్రేమ్స్లో మీకు తెలుసా? తెలియకుండా మాట్లాడుతాను అయ్యా, మీకు తెలియకపోతే నేను చెప్తాను, మీరు వినండి. ఆర్ట్ డైరెక్టర్, ఆడియోగ్రాఫర్, స్టూడియో వర్కర్స్, సినిమా డ్రైవర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఉమెన్, జూనియర్ ఆర్టిస్ట్, ఏజెంట్, అవుటర్ యూనిట్ టెక్నీషియన్, సినిమాటోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, జూనియర్ ఆర్టిస్ట్, పబ్లిసిటీ డిజైనర్, ఎడిటర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టిల్ ఫోటోగ్రాఫర్, మేకప్ మ్యాన్, సినిమా ఆర్టిస్ట్, అవుటర్ లైట్ మ్యాన్, స్టంట్ మాస్టర్, రైటర్, సింగర్, డైరెక్టర్. ఈ 24 ఫ్రేమ్స్, 24 పని విభాగాలు పనిచేస్తే మీరు చూసే ఒక 2.5 గంటల సినిమా, ఆఫ్టర్ 2.5 గంటల సినిమా మీరు చూసే ఈజీగా తీసుకునే 2.5 గంటల సినిమా వస్తుంది. తిండి తిప్పలు మానేసి పగలు రాత్రి అనకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ చేస్తూనే ఉంటారు, ఒక ఫిల్మ్ తీస్తూనే ఉంటారు. కానీ మీకు మాత్రం 2.5 గంటల సినిమా, సినిమా చూసేసి సినిమా బాగుందో లేదో చెప్పేసి వెబ్సైట్లో ఫేక్ రివ్యూస్ పెట్టి నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసి మా పొట్ట కొడుతూనే ఉంటారు. ఇంత చేస్తున్నారు కదా, మరి ఎలా మోసపోతున్నారు? ప్రయత్నిస్తూ మోసపోయేవాడు ఎక్కడ పడితే అక్కడే ఉంటారనియా, అందరిలోనే. కానీ మోసపోతామని తెలిసి ప్రయత్నించేవాడు ఒక్క సినిమా వాడు మాత్రమే. మోసపోతాం ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాం, ఎందుకంటే సినిమా మా ప్రాణం, సినిమా మా నమ్మకం, సినిమా మా కర్తవ్యం, సినిమా మా గమ్యం, సినిమా మా ప్రయాణం, సినిమా మా ధ్యేయం, సినిమా మా లక్షణం, సినిమా మా లక్ష్యం. ఇప్పుడు సినిమా మాకు అవసరం, కానీ తర్వాత సినిమాకే మేము అవసరం. మేమంతేనా, కష్టమైన నష్టమైన సినిమాతోనే ఉంటాం, సుఖమైన దుఃఖమైన సినిమా కోసమే పనిచేస్తాం, ప్రాణం పోయినా ఊపిరి లేకపోయినా సినిమాతోనే చేస్తాం. మాలాంటి వాళ్ళు సందుకు ఒకడు, వీరికి 10, ఊరికి 100 మంది ఉంటారు అన్నయ్య.
కృష్ణానగర్లో కుప్పల కుప్పల మంది ఉంటారు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎవరికి నమ్మకం ఉండదు, నమ్మకం ఉన్న అవకాశం ఉండదు, అవకాశం ఉన్న అవసరం కోసం వదిలేస్తారు. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ప్రయత్నిస్తే కొన్నిసార్లు ఓడిపోతాం, ఓడిపోయినా ప్రయత్నిస్తాం. ప్రయత్నిస్తే కొన్నిసార్లు మోసపోతాం, మోసపోయినా ప్రయత్నిస్తాం. ప్రయత్నిస్తూ కొన్ని బంధాలను వదులుకుంటాం, వదులుకున్నా ప్రయత్నిస్తూనే ఉంటాం. సినిమాతోనే ఉంటాం, సినిమా కోసమే చస్తాం. అయినా మీలాంటి వారి మాటలు విని, సారీ, మీలాంటి కుక్కల మాటలు విని మా పని మేము ఆపుకుంటే మా లక్ష్యానికి సిగ్గు చేయటం. పోనీ ఎంత చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా అనుకోవడం జరిగిందా? అవునండి, మేము అనుకోవడం జరగదు. అనుకోని జరగాలని గుడికెళ్ళడం మానేస్తాం, దేవుడికి మొక్కు కూడా మానేస్తామా? మేము అంతే. అవకాశం రావట్లేదు సినిమా చుట్టూ తిరగడం మానం, అవకాశం రావట్లేదని ఎంతమంది తిట్టినా మా పని మేము ఆపుకోం. ఎవరికుండా మన ఏ బాధలు అందరికీ ఉంటాయి, మీకుంటాయి, మాకుంటాయి, భూమి మీద తిరిగే ప్రతి ప్రాణికి ఉంటాయి, అన్నిటికీ బాధలు ఉంటాయి. బాధలు అనేవి పుస్తకాలు లాంటివి అన్నయ్యా. ఎవరిని చెప్తే వినాలనిపించదు, ఎవరిని చూపిస్తే చూడాలనిపించదు, ఎక్కువ ఉంటే మోయాలనిపించదు. కానీ కష్టమైనా మోయాలి, వినలేకపోయినా వినాలి, భరించలేకపోయినా సహించలేకపోయినా చూడాలి. అలాంటప్పుడే ముందుంటాం, క్లాసులో అయినా లైఫ్లో అయినా. అయినా మా బతుకులు మేము బతుకుతాం, కానీ మీకు ఎందుకని కదా, వదిలేయండి. వీలైతే హెల్ప్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి, అంతేగాని కామెంట్ చేయకండి అనియా. అయినా సినిమా వెనకాల ఎంత ఉందా? అయినా సినిమా అంటే 2.5 గంటలు అనుకున్నా, కానీ తోలు తీరిపోతుంది. అయినా సినిమా వాళ్ళ కష్టాలు తెలియక మనం చాలామంది డబ్బులు తీసుకున్నాం. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం రా. ఇచ్చేద్దాం. ఏంటని ఇలాగ వచ్చారా? నాకు ఏదైనా క్యారెక్టర్ ఉందా? చూడండి అనియా, ఒక అవకాశం ఉంది. సారీ తమ్ముడు, సినిమా వాళ్ళ కష్టాలు తెలియక ఇలా డబ్బులు తీసుకున్నాం. సారీ తమ్ముడు. ఇదిగో తమ్ముడు తీసుకో. అయ్యే పర్లేదు తమ్ముడు తీసుకో, సినిమా అవకాశాలు బాగానే వస్తాయి. హలో తమ్ముడు. చెప్పండి. మనకు సినిమాలో అవకాశం ఉంది, ఏమైనా చేస్తావా? చేస్తాను. దాని గురించి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే, నేను ఎలాగే నిరూపించుకుంటాను. ఓకే తమ్ముడు, నెక్స్ట్ మంత్ రావాల్సి ఉంటుంది. ప్రయత్నిస్తూ మోసపోయేవాడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు, కానీ మోసపోతాను అని తెలిసి ప్రయత్నించేవాడు ఒక్క సినిమా వాడు మాత్రమే.